మోహనవాణికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో 45వ భాగాన్ని మీకు అందిస్తున్నాను. ఈరోజు అందిస్తున్నటువంటి భాగం ముఖ్యంగా పాటించవలసినటువంటి కొన్ని ధర్మాలు అనేటువంటి విషయం మీద ఈరోజు మనం ముచ్చటించుకుందాం. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. సుఖం హ్యపమతః సేతే సుఖం చ ప్రతిభుజ్యతే సుఖం చ గతి లోకేస్మిన్ నవనంతా వినశ్యతి. సుఖం హ్యపమతః సేతే సుఖం చ ప్రతిభుజ్యతే సుఖం జగతి లోకేస్మిన్ నవనంతా వినశ్యతి. అవమానం పొందినవాడు సుఖంగా నిద్రపోతాడు, సుఖంగా తిరుగుతాడు. అవమానించిన వాడు మాత్రం చివరకు పాపఫలం అనుభవిస్తాడు, చివరకు నశిస్తాడు కూడా. అదేవిధంగా దివ్యాంగులను హేళన చేయటం అజ్ఞానం, దీనులను ఆక్షేపించుట నరకమునకు హేతువు. వార్ధక్యం ప్రతి ఒక్కరికి తప్పని అవస్థ అని తెలుసుకోవాలి. వృద్ధుల్ని ఆదరించాలి, వారి పట్ల సహనం వహించాలి. ఇలా అనేకమైనటువంటి సద్గుణాలు, అలాగే పాటించవలసినటువంటి ధర్మాలు మనకు అనేకం ఉన్నాయి. మన సనాతన వాంగ్మయంలో మనకు తెలియజేశారు. ఇటువంటి అనంతమైనటువంటి సనాతన వాంగ్మయంలో అసలు లేని విషయం అంటూ ఏదీ లేదు. మానవాళి యొక్క మనుగడ కొరకు ఇహపరములలో పాటించాల్సినటువంటి అన్ని సూత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. సమాజ కళ్యాణానికి ప్రతి పౌరుడు అనుసరించాల్సినటువంటి ధర్మములు, అదేవిధంగా ఆచరించవలసినటువంటి సంస్కారాలు సంపూర్ణంగా మనకి మన యొక్క శాస్త్రాలు అందించాయి. ఉత్తమ పౌరులతోనే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ఈ సమాజంలో ఉత్తమ పౌరులు ఉన్నప్పుడే ఈ సమాజం కూడా ఉన్నతంగా వెలుగొందుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మనం ముఖ్యంగా పాటించవలసినటువంటి ధర్మాలు కొన్నిటిని మనం ఈరోజు ఇక్కడ చెప్పుకుందాం. అదేవిధంగా ధర్మాచరణ మొదట కఠినంగా ఉంటుంది, కానీ భవిష్యత్తులో అది సమాజ శ్రేయస్సును కలిగిస్తుంది. ఎవరి మనసును నొప్పించకుండా ఉండాలి అనేటువంటిది ప్రథమ కర్తవ్యం. ప్రాణహాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇతరులను భయభ్రాంతులను చేయడం అనేటువంటిది మహాపాపం. ఇస్తే ఎవరికైనా ధైర్యాన్ని చేకూర్చాలి, కానీ వాళ్ళని మరింతగా భయభ్రాంతులు చేయడం అనేటువంటిది మహాపాపం. ఏ విషయమైనా కూడా మధురమైనటువంటి సంభాషణలోనే చెప్పాలి. మంచి మాటలు ఆభరణాలుగా కలిగి ఉండాలి. అది వాగ్భూషణం, భూషణం. మంచి మాటలనే ఆభరణాలుగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఎదుటివారిని అవమానపరిచి హేళన చేసి గర్వపడట అనేటువంటిది అత్యంత అవివేకమైనటువంటి విషయం అది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. చివరకు అవమాన పరిచిన వాడే నశిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇందాక చెప్పుకున్నటువంటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. అవమానం పొందినవాడు ఎప్పుడూ కూడా సుఖంగా నిద్రపోతాడు, సుఖంగా తిరుగుతాడు. ఆ అవమానించిన వాడు మాత్రం చివరకు పాపాలు అనుభవిస్తాడని చెప్పి మనకి తెలియజేస్తోంది. అలాగే అవమానం పొందినవాడు కూడా ఓర్పుతోటి సహనంతోటి ఉంటే అవతల వాడు తన తప్పును తాను తెలుసుకుంటాడు అనేటువంటి విషయం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ విధంగా ఎవరైనా అసలు అవమానపరిచేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? మనం ఎందుకు అవమానపరచాలి అసలు ఎదుటివారిని? అవమానపరచకుండా ఉండటమే ఉత్తమైనటువంటి లక్షణం అని చెప్పి మనకు తెలియజేస్తోంది. అదేవిధంగా వృద్ధులను ఆదరించాలి. వృద్ధుల్ని వారి యొక్క అపారమైనటువంటి అనుభవం నుండి మనం సన్మార్గాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా వారి యొక్క అనుభవ పాఠాన్ని మనం తీసుకుని
మన యొక్క మార్గాన్ని సుమగం సుగమం చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలి, వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా జాతిని కానీ వృత్తిని కానీ ఆక్షేపించడం మానవ లక్షణం కాదు. అసలు దారిద్ర్యంలో ఉన్నవారికి చేతనైతే సహాయం చేయాలి కానీ ఆక్షేపించకూడదు. దారిద్ర్యంలో ఉన్నవాళ్ళకి చేతనైతే సహాయం చేయండి, అంతేగాని వాళ్ళని ఆక్షేపించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది చాలా పెద్ద పొరపాటు. అది మీకు సహాయం చేయలేకపోతే ఊరికే ఉండాలి తప్ప వారిని విమర్శించడం కానీ విశ్లేషించడం కానీ, విశ్లేషణ కూడా చేయకూడదు, విమర్శ కూడా చేయకూడదు. అవసరమైతే చేయండి సహాయం, లేకపోతే మానేయండి. ఆ విధంగా ఉండాలని చెప్పి మనకి తెలియజేస్తోంది. ఆచార్యం చ ప్రవక్తారం పితరం మాతరం గురుం నహింసాత్ బ్రహ్మణాంగాశ్చ సర్వాంశ్చైవ తపస్వినః. ఆచార్యం చ ప్రవక్తారం పితరం మాతరం నహింసాత్ బ్రహ్మణాంగాశ్చ సర్వాంశ్చైవ తపస్వినః. ఉపనయనం ఇచ్చినటువంటి ఆచార్యుని, ఉపనయనం చేసినటువంటి ఆచార్యుని, వేదార్థములు చెప్పు విద్వాంసుని, తల్లిదండ్రులను, బ్రహ్మజ్ఞానులను, తపస్సులను సదా గౌరవించి పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క మనస్సుల్ని నొప్పించకూడదని మన యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా గురువు, తల్లి, తండ్రి, అన్నగారు వీరిని ఎప్పుడూ కూడా అవమానించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని అవమానించడం చాలా పెద్ద తప్పు. అదేవిధంగా ఋత్వికుడు, పురోహితుడు, ఆచార్యుడు, మేనమామ, అతిథి, బాలబాలికలు, వృద్ధుడు, రోగి, వైద్యుడు, జ్ఞాతి, వియ్యంకుడు, బంధువు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, పుత్రుడు, కుమార్తె, భార్య, సేవకుడు, వీరితో కారణం ఉన్నా కూడా వివాదానికి దిగకూడదట. ఎటువంటి కారణం ఉన్నా కూడా వీరితోటి వివాదానికి దిగకూడదు. సామరస్య ధోరణిలోనే పరిష్కరించుకోవాలి అనేటువంటి ఒక గొప్ప మనకి ఒక సూత్రాన్ని మనకి మన యొక్క ధర్మశాస్త్రం అందించింది. అదేవిధంగా స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారని కూడా తెలియజేసింది. స్త్రీలు ఎక్కడ అవమానింపబడతారో అక్కడ తుదక సర్వనాశనం తప్పదు. శుభమును కోరువారు స్త్రీలను ఎప్పుడూ కూడా గౌరవించాలి, సదా ప్రేమానురాగాలతో పూజించాలి స్త్రీలను అని మన యొక్క ధర్మశాస్త్రం మనకి ఘోషిస్తోంది. అదేవిధంగా ఇతర సొమ్మును అపహరణం, శాస్త్రానుమతి లేకుండా హింస చేయటం, శాస్త్రం యొక్క అనుమతి లేకుండా హింస చేయటం, పరస్త్రీ సంపర్కము, ఈ మూడు కూడా మహాపాపాలని చెప్పి తెలియజేసింది. ఇవి త్వరితగతిన అశుభ ఫలాన్ని ఇస్తాయి. ఇవి చాలా తొందరగా ఇటువంటి మహాపాపాలు చేస్తే ఇవి త్వరగా అశుభ ఫలాన్ని ఇవ్వడమే కాకుండా వాటి యొక్క అశుభ ఫలాన్ని అనుభవింపజేస్తాయి ఇవి. అందుకని ఈ మూడింటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు ఈ మహాపాపాలని చెప్పి తెలియజేసింది. ఇతరుల సొమ్ముని అపహరించటం, శాస్త్రానుమతి లేకుండా హింస చేయటం, పరస్త్రీ సంపర్కం, ఈ మూడు కూడా మహాపాపాలని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తోంది. యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణాం సతస్య నిష్కృతి శక్యా కర్తుం వర్షశతైరపి. యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణాం సతస్య నిష్కృతి శక్యా కర్తుం వర్షశతైరపి. సంతానము అభివృద్ధి కొరకు
ఈ తల్లిదండ్రులు అనేక క్లేశములు పడతారు. ఈ సంతానం కొరకు అభివృద్ధి చేయడానికి, పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, చదివించడానికి, వారి యొక్క అభివృద్ధి కొరకు ఈ తల్లిదండ్రులు అనేక కష్టాలు పడతారు, అనేక క్లేశములు పడతారు తల్లి తండ్రి కూడా. అందువల్ల ఆ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి అనేక జన్మలు కూడా సరిపోవని చెప్పి తెలియజేస్తోంది. ఇన్ని జన్మలు ఎత్తినా కూడా మన కోసం పడ్డటువంటి ఆ క్లేశాలు కష్టాలు మన యొక్క తల్లిదండ్రులకి వారి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలైనా మనకి సరిపోవని చెప్పి మన యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అందుకే కదా మాతృదేవో భవ పితృదేవో భవ అని తెలియజేస్తోంది మన యొక్క ధర్మశాస్త్రం. కాబట్టి అటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా సరిపోవు కాబట్టి ఈ జన్మలోనే ఆ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుని వారిని ఆనందంగా సాగనంపడమే ఈ సంతానం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. ఆ విధంగానే వారి యొక్క రుణం తీర్చుకోవాలి తప్ప మరో జన్మ ఎత్తి రుణం తీర్చుకుందామంటే నీకు అవకాశమే ఉండదు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ఆనందంగా చూసుకోమని మన యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. ఎవరు కూడా నిత్యము పరాన్న భోజనానికి అలవాటు పడతారో వారు అన్నదాత ఇంట పశువుగా జన్మించడం తథ్యమని చెప్పి తెలియజేస్తోంది. ఇతరుల మీద అన్నం కోసం ఆధారపడి అంటే ఆకలిగా ఉన్నప్పుడు అవసరార్థం ఆధారపడటం వేరు, నిత్యము కూడా ఈ పరాన్న భోజనానికి అలవాటు పడతారో వారు ఆ అన్నదాత ఇంట పశువుగా జన్మించడం తథ్యం అనేటువంటిది మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఇతరుల మీద ఆహారం కొరకు ఎప్పుడూ కూడా ఆధారపడకూడదని చెప్పి మన యొక్క శాస్త్రం తెలియజేస్తోంది. తన యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు సంతానము దీనస్థితిలో ఉండగా వారికి ఎటువంటి సహాయం చేయకుండా వారిని వదిలేసి ఇతరులకి దానం చేసేటువంటి ఆడంబర కార్యక్రమాలు పూర్తిగా అధర్మం అని చెప్పి తెలియజేస్తోంది. ఇంట గెలిచి రచ్చగలవాలి. మొట్టమొదట నీ యొక్క రక్త సంబంధీకులు కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చాలి తప్ప నీ పేరు గురించి నీ యొక్క ఆడంబర కార్యక్రమాల గురించి ఈ సమాజంలో నువ్వు చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా అది పూర్తిగా అధర్మమే. నీకు ఎటువంటి పుణ్యాన్ని కలిగించదు కాదు కదా, అది నరకానికి పోవడానికి తప్పదని చెప్పి తెలియజేస్తుంది. అందువల్ల మొట్టమొదట నీ యొక్క రక్త సంబంధీకులు నీ సంతానం కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలు తీర్చాలి. నీకు కలిగిన దాంట్లో వాళ్ళకు పెట్టి వాళ్ళ యొక్క కష్టాలు తీర్చాలి తప్ప ఆడంబరానికి పోయి సమాజానికి ఏదో ఉద్ధరిస్తానంటే మాత్రం అది మహాపాపం తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అలాగని చెప్పి స్వజనం ఈ యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు సంతానం దీనస్థితి అంటే వాళ్ళు ఈ అన్నానికి కూటికి గొడ్డకి కూడా నోచుకోకపోతే వాళ్ళకి ఆ యొక్క కనీస అవసరాలు లేకపోతే అవి తీర్చాలి తప్ప అంతేగాని వాళ్ళ కొరకు మళ్ళీ నువ్వు వాళ్ళ యొక్క భౌతిక భోగాలన్నింటినీ కూడా వాళ్ళకి అందిస్తానంటే అది కూడా అధర్మం అనేది తెలియజేస్తుంది. వాళ్ళకి కనీస అవసరాలు లేనప్పుడు మాత్రమే వాళ్ళకి చేయాలి సహాయం అని చెప్పాం తప్ప అలాగని చెప్పేసి నువ్వు మళ్ళీ అధర్మంగా సంపాదించే వాళ్ళ యొక్క భోగాలకి వాళ్ళకి అన్నీ కూడా కూరుస్తాను సంపదలు కూరుస్తానంటే మాత్రం అది కూడా అధర్మం అని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా అక్క చెల్లెండ్రులు ఎప్పుడు కూడా పూజింపదగిన వాళ్ళు అక్క చెల్లెండ్రులు ఎప్పుడు కూడా పూజింపదగిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క శ్రేయస్సును కోరుతూ ఉంటారు. అన్నదమ్ముల యొక్క శ్రేయస్సును వాళ్ళు ఎప్పుడు కోరుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహాన్ని కలిగించకూడదు, వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అని చెప్పి తెలియజేస్తోంది. కాబట్టి సదా వాళ్ళు నీ యొక్క శ్రేయస్సును ఎలా కోరుకుంటారో అదేవిధంగా నువ్వు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా పూజించాలి, వాళ్ళని పూజనీయ స్థానంలో నిలబెట్టాలి, వాళ్ళని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి, వాళ్ళకి ఆగ్రహం తెప్పించకూడదు. ఆ అక్క చెల్లెళ్ళకి వాళ్ళ యొక్క ఆగ్రహానికి మనం గురి కాకూడదు అని చెప్పి తెలియజేస్తోంది. తర్వాత ఏ ఇంట్లో అయితే భార్యతోనూ భర్త భార్యతోనూ
సంతృప్తిని సంతృష్టిని కలిగి ఉంటారో ఆ ఇల్లెప్పుడు కూడా నిత్యం శుభాలు పలుకుతూ చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది ఆ గృహం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే హిందూ వివాహ వ్యవస్థలో హిందూ వివాహం అనేటువంటిది ఒక గొప్ప కార్యం. అటువంటి హిందూ వివాహ వ్యవస్థలో ఈ యొక్క వివాహం 100 ఏళ్ల పంట కాబట్టి భార్య భర్తతోటి భర్త భార్యతోటి నమ్మకంతో విశ్వాసంతో ఇరువురు కూడా సంతృష్టిని సంతృప్తిని కలిగి ఉండాలి. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం తాండవిస్తూ ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా నిత్యం శుభాలు కలుగుతూ ఉంటాయి అని అది నిశ్చయం అని చెప్పి తెలియజేస్తోంది. అదేవిధంగా కామం వలన 10 దోషాలు జనిస్తాయని చెప్తోంది. కామం అంటే విపరీతమైనటువంటి కోరికల వల్ల 10 దోషాలు జనిస్తాయి. ఆ కోరికలు కూడా 10 దోషాలు. ఆ కోరికలు ఏమిటో చూద్దాం. వేట, జోదము, పగటి నిద్ర, పరదోష కథనం, పరస్త్రీ సంపర్కం, మద్యపానం, నృత్య గీత వాద్య వ్యసనం, వ్యర్థంగా తిరగటం. ఈ 8 కూడా ఈ యొక్క 10 కూడా ఇవి దోషాలు. ఇవి ఈ 10 చేయకూడదు. వేట, జోదము, పగటి నిద్ర, పరదోష కథనం అంటే ఎప్పుడు కూడా పరుల్ని దూషించడానికి కథలు అనటం అన్నమాట. అదేవిధంగా పరస్త్రీ సంపర్కం, మద్యపానం, నృత్య గీత వాద్య వ్యసనం, వ్యర్థంగా తిరగటం. ఇక్కడ నృత్య గీత వాద్యాలు అనేటువంటివి అతిగా కొనసాగిస్తే అది వ్యసనం అని చెప్పి ఇక్కడ తెలియజేస్తాం. అతిగా ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయత్, ఏదైనా అది అయితే అది దోషమే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నృత్య గీత వాద్యాలు అనేటువంటిది అతిగా ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తుంది. అప్పుడు అది అదొక వ్యసనంగా మారుతుంది, అది దోష వ్యసనంగా మారుతుంది అని చెప్పి తెలియజేస్తుంది, దోషం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ కామం వలన ఈ 10 దోషాలు ఎలా వస్తాయో క్రోధం వల్ల కూడా 8 దోషాలు జనిస్తాయని చెప్పి తెలియజేస్తోంది. ఏమిటా 8 అంటే ఇతరుల మీద నేరాలు చెప్పటం, అప్రయోజనమైనటువంటి సాహసం, అప్రయోజన సాహసం, ప్రయోజనం లేకుండా సాహసం చేయటం. అప్రయోజన సాహసం అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే ప్రస్తుతం యువత చేసేటువంటి ఈ బైక్ ర్యాలీలు, బైక్ విన్యాసాలు, రేసులు బైక్ రేసులు, మోటార్ సైకిళ్ళ మీద రేసులు చేస్తున్నారు చూసారా. ఆ రేసులు అనేటువంటివి అప్రయోజన సాహసాలు. అవి వాడి ఆ సాహసం వల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందో చెప్పండి. అంటే తల్లిదండ్రులకి, సమాజానికి, ఇటు పాఠశాలకి, మిగతా ఇప్పుడు రోడ్డు మీద అటు ఇటు తిరిగే వాళ్ళందరికీ కూడా అది భయానకంగా ఉంటున్నాయి తప్ప ఆ సాహసం వల్ల ప్రయోజనం ఏమని చెప్పండి. దానికంటే తుపాకీ పట్టుకుని దేశానికి సేవ చేయడానికి సరిహద్దులో సైనికుడుగా మారడం అనేటువంటిది సాహసం అవుతుంది. అది గొప్ప సాహసం అవుతుంది, అది వీరుడి లక్షణం అవుతుంది. అంతేగాని ఈ బైక్ రేసులు, అనవసరంగా దూకటాలు, ఇవన్నీ కూడా ప్రయోజనం లేనటువంటి సాహసాలు. ఈ ప్రయోజనం లేనటువంటి సాహసాల వల్ల ఉపయోగం లేదు సరిగదా, ఇది పెద్ద దోషం అని చెప్పి చెప్తోంది. అదేవిధంగా ఈ కపటంతో అపకారం చేయడం, తెలియక అపకారం చేయడం వేరు, అది పాపమే. కానీ కావాలని చెప్పి కపటంతో అపకారం చేయడం అనేటువంటిది మహాదోషం అంటోంది. అలాగే ఇతరుల యొక్క సద్గుణాన్ని సహించలేకపోవటం, అసలు ఇతరుల్లో ఉన్నటువంటి ఆ సద్గుణాన్ని మనం తీసుకుని అవలంబించాలి. కానీ అవి తీసుకుని మనం కూడా పాటించాలి. కానీ ఆ ఇతరుల సద్గుణాన్ని సహించలేకపోవడం కూడా మహాదోషం. ఇది క్రోధం వల్ల కలుగుతుంది. అలాగే ఇతరుల్లో కేవలం దోషాలనే చూడటం అంటే రంధ్రాన్వేషణ. ఇతరుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని ఎప్పుడూ స్వీకరించకుండా వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను కూడా ఎత్తి చూపటం, ఇది ఒక పెద్ద దోషం. ఇది కూడా క్రోధం వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఇతరుల యొక్క ఈ సంపదను అపహరించటం, ఇతరుల యొక్క సంపదని అపహరించాలని చూడడం అపహరించడం. అదేవిధంగా దూషణ, ఎప్పుడు కూడా 24 గంటలు ఇతరులని దూషించడమే పనిగా పెట్టుకునేయడం కూడా మహాదోషం. ఇది కూడా క్రోధం వల్ల కలుగుతుంది. అదేవిధంగా పరహింస, ఎప్పుడైతే దూషణ ప్రారంభమైందో వాడిని హింసించాలనిపిస్తుంది, ఆ పరహింస కూడా అది కూడా మహాఘోరమైనటువంటి దోషం, క్రోధం వల్ల కలుగుతుంది. ఈ విధంగా కామం వల్ల ఇప్పుడు 10 దోషాలు జనిస్తాయంటున్నారు, క్రోధం వల్ల 8 దోషాలు జనిస్తాయి. ఈ 18 దోషాలు కూడా, ఈ 18 దోషాలు లేదా వ్యసనాలనండి, వీటిని త్యజించి వీటిని వదిలేస్తేనే కానీ సుఖంగా ఎవడం ఉండలేడు. వాళ్ళు సుఖంగా ఉండలేరు, ఇతరుల్ని సుఖంగా ఉండనివ్వరు.
కాబట్టి ఈ 18 దోషాలను కూడా వ్యసనాలను వెంటనే చేజించాలి వెంటనే చేజించే వాళ్ళు సుఖంగా ఉంటూ ఆ సమాజానికి కూడా సుఖాన్ని చేకూర్చాలి కాబట్టి వీటిని వెంటనే విడిచిపెట్టాలని తెలియజేస్తారు ఇక మిగిలింది ఏంటంటే ముఖ్యమైనది మద్యపానం ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం ఈ రెండిటి వల్ల ఎంత నాగరిక సమాజమైనా కూడా నాగరికత ఎంత సాధించినా కూడా నాగరికత ఇప్పుడు సమాజమైనా కూడా అత్యంత హేయంగా నశించిపోతుంది ఆ సమాజం త్వరితగతిలో నశించిపోతుంది ఎంత నాగరికత చెందాం అనుకున్నా కూడా ఈ మద్యపానం వల్ల ఈ ఇతర మా ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ మధ్య బాగా పెరిగిపోయింది ఈ ఈ గంజాయి మిగతా వాటి ద్వారా తయారు చేసేటువంటి ఆ మాదక ద్రవ్యాల యొక్క వినియోగం వల్ల యువత దేశానికి వెన్నుముకగా నిలబడవలసినటువంటి యువత పూర్తిగా నాశనమైపోతుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది దీనిని మొట్టమొదట వెంటనే ప్రభుత్వాలు ఉక్కుపాదంతో మాదక ద్రవ్యాలను అణిచివేయాలి లేకపోతే మన సమాజం చాలా దారుణమైన స్థితిలో పడిపోతుంది యువత మొట్టమొదట వాళ్ళు నాశనమైపోతారు వాళ్ళు నాశనమైపోతే దేశానికి చాలా తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి ఎంత నాగరికత అనేటువంటి నాగరికత సాధించినటువంటి సమాజమైనా కూడా అత్యంత హేయంగా వీటి వల్ల నశించిపోతుందని చెప్పి మన ధర్మశాస్త్రం ఎప్పుడూ చెప్పింది కాబట్టి ప్రభుత్వాలు వీటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మనం అందరం కోరుకుందాం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది వ్యసనస్య చ మృతోశ్చ వ్యసనం కష్టముచ్యతే వ్యసన్యధోధో వ్రజతి స్వర్యాచ్య వ్యసనీ మృతః వ్యసనస్య చ మృతోశ్చ వ్యసనం కష్టముచ్యతే వ్యసన్యధోధో వ్రజతి స్వర్యాచ్య వ్యసనీ మృతః వ్యసనము మృత్యువు ఈ రెండిట్లో వ్యసనమే బహు చెడ్డది మహాపాపవంతమైనటువంటిది దానికంటే మృత్యువే మేలంటోంది మన ధర్మశాస్త్రం వ్యసనాన్ని మృత్యువుని పక్కపక్క పెడితే ఆ రెండిట్లో ఈ వ్యసనమే మృత్యువు కంటే ఘోరమైనటువంటిది అని చెప్తోంది ఎందుకంటే వ్యసనపరుడు నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాడు వ్యసనాల పాలైనటువంటి వాడు నరకాన్ని ఇక్కడే అనుభవించి ఇక్కడే అధోగతి పొందుతాడో అవమానాలు పాలవుతాడో అధోగతి పొందుతాడు దురభ్యాసాలు ఏమీ లేనివాడు మృతి చెందితే వాడు ఖచ్చితంగా స్వర్గాన్నే పొందుతాడని చెప్పి తెలియజేస్తుంది మన ధర్మశాస్త్రం అంటే వ్యసనాలు లేనివాడు ఎటువంటి పుణ్యం చేయకపోయినా కూడా వాడు స్వర్గగతినే పొందుతాడని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క వ్యసనం అనేటువంటిది చాలా మృత్యువు కంటే ఘోరమైనటువంటిది ఈ వ్యసనం అని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి అటువంటి వ్యసన పరులందరూ కూడా మొట్టమొదటి ఆ వ్యసనాన్ని వదులుకోవాలి ఏది కూడా వ్యసనకూడదు ముఖ్యంగా మద్యపానము మాదక ద్రవ్యాల వ్యసనం వీటికి దూరంగా ఉండాలని చెప్పి మన యొక్క ఈ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది ఎలుగెత్తి చాటుతోంది కావున మన అందరం కూడా దోషరహితమైనటువంటి వ్యసనరహితమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి మనందరం కూడా పూనుకోవాలి ముఖ్యంగా ఈ యువతని మనం నిలబెట్టుకోవాలంటే యువతని సన్మార్గంలో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలు గంజాయి ఇటువంటి గంజాయి నుండి తయారు చేయేటువంటి ఇతర మాదక ద్రవ్యాలన్నింటినీ కూడా ఉక్కుపాదంతో అణిచివేసేలాగా ప్రభుత్వం మీద మనం అభ్యర్థించాలి ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి మనందరం కూడా అటువంటివి ఎప్పుడూ కూడా ఖండించాలి అటువంటి మాదక ద్రవ్యాల నుండి మన యువతని దూరంగా ఉంచుకోవాలి లేకపోతే మన కుటుంబాలే కాకుండా సమాజమే కాకుండా దేశం నాశనమైపోతుంది ఎంత నాగరికత మనం సాధించినా కూడా ఈ యొక్క వ్యసనాల వల్ల నాశనమైపోతుంది కాబట్టి ఇప్పుడు వ్యసనరహిత సమాజాన్ని దోషరహిత సమాజాన్ని నిర్మించుకుందాం అందరం కూడా మనందరం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి.